వెంకట గారు, మీరు మీ పాట ఎంత చొచ్చుకుపోయిందో జనంలోకి. మీరు ఇప్పుడు తెలంగాణ ఉద్యమం నుంచి కొంచెం దూరం ఉంటున్నారని ఒక అపవాదం అండి, ఒక అంటారు, నిజమే అది? ఏంటంటే అట్లా అసలు ఏంటంటే ఊకే కళాకారుడు నేను తెలంగాణ పాటలు నాన్న రాసిన ఎవరు రాసినారు మొట్టమొదటి వీళ్ళు రాయకముందు తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర సమితి కానీ తెలంగాణ మిగతా పుట్టక ముందు 20 ఏళ్ళ కింద తెలంగాణ పాట రాసిన నేను. రాలాదుల తల్లాడే నేల నా తెలంగాణ, సుడిగాలికి చెదిరిన పక్షుల గూడోలాది నా తెలంగాణ. కానీ ధూమ్ధామ్లలో ఆన్లైన్లో ఎక్కువ కనిపించట్లేదు. పాడతా నేను, పాడతానేను, కానీ వీళ్ళు అనుకున్నట్టు ఇక నీ పొద్దున్న లేసి రావాలంటే నేను విసరం అవసరం పోతున్నా. నేను ఒక్కనిళ్ళుగా చాలామంది వచ్చిన కళాకారులు. తర్వాత నాకున్న పరిస్థితి, నా కుటుంబం, అదేదో స్వార్థం అట్లా ఉండదు నాకేమి. కాకపోతే రచయిత రచయితగా ఉండాలి, కవిగా ఉండాలి తప్ప రచయిత కమిటీ నాయకుడు, ధూమ్ధామ్ సభ్యుడు, ధూమ్ధామ్ సభ్యుడు, దీంట్లో మొత్తం జేఎస్సీలు ఇవన్నీ నాకు ఎప్పుడు నేను కమిటీలో ఉన్నది లేదు. ఎప్పుడో తెలుగు కర్మోదయాలు పెడితే 34 సమావేశాలు పెడితే 4 సమావేశాలు పెడితే బందర్లు ఒకసారి పాట గురించి మాట్లాడినా, ఒకసారి నిద్రపోయినా, ఒకసారి సినిమా పాట ఎందుకు రాసిన పంచాయతీ పెట్టుకుంటే సమాధానం చెప్పడానికి తెల్లారిపోయింది. అంటే మీరు సినిమా పాట రాయడం తప్పడుతుంటారా? అప్పుడు అప్పుడు అన్నారు, ఇప్పుడు ఎవరు అంటారు, ఇప్పుడు అన్నకి బందర్ రాయబట్టి వాళ్ళు. అప్పుడు నిజంగా సీరియస్ కమిట్మెంట్ ఉన్నది గద్దర్ రా అంటే వాళ్ళు రాయొద్దని. నేను ఏంటంటే ఆయన కూడా రాశారు కదా, అదే అప్పుడు అప్పుడు రాయకుండా రీ ఇప్పుడు ఆయన రాసిన నన్ను కూడా అంటే అందుకోరా గుత్పందుకు పాట ఆ రోజు పెద్ద ఆయన ఒక డైరెక్టర్ హీరో అయిన. కానీ కోపంగా ఇప్పుడున్న పరిస్థితులకి దాన్ని ప్రతిబింబించే కొంచెం ఆగ్రహంతో కూడిన పాటలు మీ కళ్ళ నుంచి రావాలని మొన్న ఒకటి రాశారు కదా, ఇటీవల రాశారు అది, ఇద్దరం విడిపోతే భూమి బద్దలైపో. ఫస్ట్ తెలంగాణ ఉద్యమం పుట్టినప్పుడు రాసిన పాట ఇద్దరం చాలా. కానీ మళ్ళీ ఇప్పుడు తెర మీదకి వచ్చిన పాడుతున్నారు అందరూ. ఇద్దరం విడిపోతే భూమి బద్దలైతుందా, ఇండియా పాకిస్తాన్ పకంచబడుతుందా, రావచ్చు పోవచ్చు కొద్దిగా వ్యంగ్యం చేసినానే మార్చినాడు. రొయ్యలు అమ్ముకోవచ్చని రొయ్యలు అమ్మ పాపం రాగం ఎత్తుకోవచ్చు, రవీంద్ర భారతికి వచ్చి రాయబారం ఆడొచ్చు, నువ్వు పద్యం వాడితే మేము వనుసు మోరు కొట్టొచ్చు, నీ ఇడ్లీ బండి అడ్డ జాగ నీవే నిలుపుకోవచ్చు, కుకటిపల్లి హౌసింగ్ బోర్డుల కుందరంగా ఉండొచ్చు, కానీ సెక్రటేరియట్లో ఆ చక్రం తిప్పితే సాగదు అంటే నీళ్ళు ఎంత అక్కడ బాధ. నేను ఎప్పుడు తెలంగాణ పరుగు ఆడికి ఓ కోపం పరుగు పరుగును వచ్చినారు ప్రాంతం అంతా వాలిన అట్టగో కొన్ని పాట అంటే ప్రజల మీద నాకేందంటే ఉద్యమం పేరుతో కానీ వ్యక్తిగతంగా అయినా స్వీయ అనుభూతి ప్రజల యొక్క దుఃఖం అంతటి ఒకటి కన్నీళ్ళు ఒకటి పల్నాడులో ఉత్తరాంధ్ర రాయలసీమలో. అందుకే ప్రజలను తిట్టే పాటల్లో ఎక్కడైనా ఓసారి వస్తే మళ్ళీ రిపీట్ వ్యక్తి వేసుకున్నాం. తెలంగాణ ఎందుకు కావాలంటే తెలంగాణ ఏదో ఆంధ్ర వీళ్ళు కొట్లాడుకొని కాదు, తెలంగాణ వస్తే వీళ్ళకి కొన్ని ప్రాజెక్టులు వస్తాయి, కొన్ని వాళ్ళకి కొన్ని ఉద్యోగాలు వస్తాయి, వీళ్ళు మంచి పోతే ఇక్కడ ఉన్న ఆంధ్ర వాళ్ళు కూడా ఇక్కడ పౌరులు కాలకొస్తాయి. గందుకు కావాలి తెలంగాణ ఉద్యోగాలు, కొలువులు, కొద్ది ప్రాజెక్టు, బడ్జెట్, న్యాయంగా ఉంటుంది. అన్ని ప్రాంతాలకు అందరూ మంచి బతకాలని కోరుకునే ఒక ప్రజాస్వామికమైన డిమాండ్. ప్రజాస్వామిక డిమాండ్కి నేను వ్యతిరేకం ఉంటా. సో మీ అంటే అపవాదులు, మీరు బాగా సినిమా వైపు మళ్ళీపోయారు, కమర్షియల్ అయిపోయారు, గోరెట్టం ఏం కమర్షియల్ మాటివలు వాడు ఆ రీలారెల మంచి ప్రోగ్రాం అది ఉన్న ప్రోగ్రాంలో అది ఒకటి రీలర్. సినిమా పాటలు రాస్తుండే సంవత్సరాలకు 4 కొట్టంగా 10 పాటలు వస్తాయి. అది కూడా ఎవరైనా ఇంటికి వచ్చి అడితే పోతా నా కోసం ఎవడు ఫోన్లు చేస్తారు, ఎవడు పాట రాయాలని పోయి నేను ఇట్లా పోయి పిలుస్తారు, పిలిచి రండి మీరు చాలా గొప్పగా ఉంటారు, పుస్తకాలు తీసుకుంటారు, మీతో రాయించాలని ఈ లోపల అలా పెట్టి ఇంకోటి పాట రాసుకుంటూ చేస్తారు. అవన్నీ రాసాను నేను సినిమా వాళ్ళ దగ్గర పోనేవాను. ఇంక ఇదే కమర్షియల్ అనుకుంటే ఈ ప్రపంచంలో గిట్ట బతికితే కూడా కమర్షియల్ అనుకుంటే ఆయన నేను అయిపోయా ఇక ఈ ఆయన ఈ ప్రపంచం అంతా పేదోళ్ళు నేను ఒక్కనే కొట్టించారండి. మళ్ళీ చెప్పారు అందరికీ ఒక్కసారిగా సమాధానం చెప్పేశారు వెంకట గారు. మీరు అందరు అభిమానులతో పాటు పెద్ద పెద్ద వాళ్ళు మీ అభిమానులు, దివంగత నేత వైఎస్ఆర్ గారు కూడా మీ పల్లెక నీరు పెడుతున్న పాటకి మంచి అభిమాని. అది నా అదృష్టం. రవిచంద్ర తీసుకుపోయి అప్పుడు ప్రస్థానం అప్పుడు పరిచయించినాడు, అది చేసిన న్యాయమైన డిమాండ్. తర్వాత బసిరిబాబు కాలిపడ పరిచయం, ఆ పాట నిజంగా ఇష్టపడ్డాడు నాకు. ఆయనతో మిగతా వాళ్ళందరికీ ఎప్పుడైనా వ్యక్తిగతంగా ఒక అధికారం ఉన్న వాళ్ళు అట్లా ఉండటం కూడా నేను నన్ను కూర్చోబెట్టిన అట్లే ఉంటారు, కానీ ఆయన కొన్ని నాకు అది నేను చాలా ఇష్టపడ్డాను. అందుకే నేను ఎక్కడ ఎప్పుడు ఇంతవరకు ప్రతి ముఖ్యమంత్రి పాటలు రాసినాను మామూలు తిట్లే, లేదని వాళ్ళు రసం కోరి ఆయన మీద ఏం రాలేను. ఎందుకంటే నాకు ఎందుకో వ్యక్తిగతంగా తను ఒక ఇది ముఖ సాక్షి ఇవ్వని చెప్తాను నేను ఇంకోటి మీరని చెప్తాను. జనరల్గా ఆయన ఆ కట్టు బట్ట ఒక గ్రామీణ ఒక పెద్దరికం, తర్వాత కార్పొరేటు ఆసుపత్రులు అది ఎంత కొన్ని దుర్వినియోగం అని ప్రచారం చేసినా నాకు తెలిసిన వాళ్ళు ఒక 50 మందికి గుండె ఆపరేషన్లు అని అది చిన్న మార్పు కదా, అదంతా ఈజీ ఇవ్వాలో మా ప్రతి ఒక్కరు వచ్చి మాట్లాడచ్చు అట్లా ఆయన మీద. తర్వాత కార్పొరేట్ స్కూల్ కాలేజీల ఫీజులు మార్పి, తర్వాత 60 రూపాయలు ఎన్నికి ఓ నరకం చూస్తుంది ముసలిళ్ళకు కుంటులకు, వాళ్ళకు 200 రూపాయలు ఒకసారి వచ్చే వరకు ఇద్దరికి భార్య భర్తలు వస్తే ఇవి బియ్యం తెచ్చుకున్న బిడ్డ 60 రూపాయల బియ్యం తెచ్చుకుంటా, ఇన్ని బీడీలు తెచ్చుకుంటా, బతున్న బిడ్డ అనే ఒక మాట. కొన్ని విషయాలు మనం గుర్తించాలి మన రాజకీయాలతో కానీ మన విధానాలతో. అది రాజశేఖర రెడ్డి వ్యవస్థ పరిధిలోనే ఈ పేద ప్రజలకు చేయాలనే సంకల్పం ఉన్నవాడు. ఒకసారి ఆ పాట, ఎందుకంటే ఆ పాట
ఎంతమందిని ఎన్ని విధాలు నేను ప్రత్యక్షంగా చూశాను. నా అదృష్టం కూడా ఫీల్ అయ్యాను. అందుకే రాసాను. లేకుంటే అంశవాడు ఎందుకు ఇస్తారు? ఆయనకు ఆ పాట అయింది నచ్చి ఎవరు పెట్టి అంశవాడు వచ్చి నాకు పని కట్టుకుని అంశవాడికి అంత చిన్న వయసులో పల్లే కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల ఇంతకుని రాసుకుంటారు. అలా నేనే రాసుకుంటా కొన్ని. కూర్చుంటే కుక్క బుద్ధి, లేచితే లేడి బుద్ధి, గంజాయి గాలి బుద్ధిరు, ఓ గోరటం కానీ నన్నైనా రాసుకుంటుని ఎవరైనా తప్పులు చేస్తే రాయకుండా నాకేదో నాకు మనకు ప్రపంచం లేదు. ఇదే నా మంచి గుర్తించే దృష్టి ఉండాలి. ఇంత మంచి కలం మీది వెంకన్న గారు, ఎప్పుడు ఎవరు ఏ అమ్మాయి మిమ్మల్ని ప్రేమించలేదా మీ కళ చూసి? అదిగో మొహం వికసించింది. చల్లని పిల్లగాలి, చక్కని చిరునవ్వు, వర్ణములు, సాంద్రలత, గంధములు, పున్నాగ దర్శన, గన్నేరు పుల్జరులు, ఆకుపచ్చల లేత, ఒగరు వాసన పూత, గుబురు గుబురుల కాత, గురువెందు నడుపోత, ఒలపులంపే ఒగన మొహల గీతల, పరిమళ పువ్వు మొగ్గలు, పల్లె బుగ్గన సుక్కలు పూసిన మొగలి పూతల రక్కలు అన్నీ నన్ను ప్రేమించిన నేను ప్రేమిస్తాను. నాకు ప్రేమ అంటే ఇష్టం. ప్రేమ అంటే ఇక ప్రేమ ప్రేమించగా ప్రేమ అదే అదో ప్రేమ అనేది ఒక ధ్యానం. అది మీకంటూ ఒక ఆశయం అంటే సమసమాజం అవన్నీ సరే అవన్నీ కాకుండా మీకంటూ వ్యక్తిగతంగా ఏమన్నా ఒక ఆశయం, ఇది రాయాలి, ఇది చేయాలి, ఫలానా చేయాలి? ముందు నాకు ఆశయం అదే. అంటే ఇప్పొక్క మనుషులు అంతా ఏ అంతరాలు లేకుండా ఉన్నారే సాధారణంగా. అంటే సేద తీర అనే పాటలోనే నా తత్వం అంత అదే. సేద తీర చెరువు కట్టున్నది, నీడ కోసం సింత చెట్టున్నది, జోలను పే గాలి పిట్టున్నది, గుర్తులేని గుడ్డి నిదురున్నది, బరువు దిగిన గుండె బలె ఉన్నది, సంచారమే ఎంతో బాగున్నది, దీనంత ఆనందమేదున్నది, ఇల్లు పొల్లు నాదన ఇల్లు పొల్లు నాదన ముళ్ళ మూటాలేని, వెంబడించటి వెర్రి జ్ఞాపకాలు లేని, సంచారమే లోన సంచారమే, జ్ఞాన సంచారమే, శూన్య సంచారమే, సిప్పోలె మోదుగు దొప్పున్నది, సిటారు కొమ్మన తేనె పట్టున్నది, జోపితే జోరైన తీపున్నది, రూపులే నాకలి చూపున్నది, ఆ ఆకలంత దృష్టం ఏదున్నది. జ్ఞాన సమాజం నా లక్షణం ఏంటంటే మనుషులు జ్ఞానులుగా, కరుణామయులుగా, దయామయులుగా, మానవీయులుగా, రాజ్యరైతులుగా, క్రూరం లేని సమాజం నా ఆశయం. నా కవిత్వంతో ఒక్కరు పసిపిల్లగా లేక మారినా సార్.